ఆది సాయి కుమార్ కుర్రాడు టాలెంటెడ్, కానీ టైం కలిసి రావడం లేదు. ఆ మధ్య మాస్ హీరో అయిపోవాలని ఇమేజ్ కు మించి ప్రయత్నం చేసి దెబ్బైపోయాడు. వరుసగా వచ్చిన ఫ్లాప్లు ఆదిని ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీంతో కొంత గ్యాప్ తీసుకుని వరుస సినిమాలతో రాబోతున్నాడు. వీటిలో ఇప్పుడు బుర్రకథ విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ కాస్త వినోదాత్మకంగానే ఉన్నా కంటెంట్ కనెక్ట్ అవుతుందా అనే డౌట్స్ ను క్రియేట్ చేసింది. ఆ సంగతి ఎలా ఉన్నా ఈ బుర్రకథపై ఆది చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇన్నాళ్ళు మాటల రచయితగా ఉన్న డైమండ్ రత్నబాబు తెరకెక్కించిన సినిమా ఇది. ఒక వ్యక్తిలో రెండు మెదళ్లు ఉంటే, ఆ రెండు పరస్పర విరుద్ధ ఆలోచనలతో ఉంటే ఆ వ్యక్తి ప్రయాణం ఎలా ఉంటుంది అనే పాయింట్ చుట్టూ తిరిగే కథ ఇది. కాస్త సైంటిఫిక్ రీజన్ కూడా జోడించారు. ఈ నెల 28న విడుదల కావలసిన ఈ సినిమాకు కొత్త సమస్యలొచ్చాయి. బుర్రకథ ఈ నెల 28న వస్తుందనుకుంటే సెన్సార్ నుంచి షాక్ తగిలింది. ఈ మూవీకి ఇంకా సెన్సార్ కాలేదు. రిలీజ్ ముందు రోజు సెన్సార్ చేసి విడుదల చేస్తే మల్టీప్లెక్సుల్లో సినిమా విడుదల కాదు. అంటే మల్టీప్లెక్సుల్లో సినిమా రిలీజ్ కావాలంటే కనీసం ఒకరోజు ముందుగానే వాళ్లకు సెన్సార్ సర్టిఫికేట్ చూపించాలి. అప్పుడు వాళ్లు బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడు బుర్రకథ రేపు సెన్సార్ అయినా మల్టీప్లెక్స్లో విడుదల కావడం అసాధ్యం. పోనీ సింగిల్ స్క్రీన్కే పరిమితమైతే నష్టాలు తప్పవు. అందుకే ఒకరోజు పోస్ట్పోన్ చేసుకుని 29న విడుదల చేసే అవకాశాలున్నాయంటున్నారు. అయినా ఈ వారంలో ఖచ్చితంగా విడుదల చేసుకుంటేనే మంచిది. లేదంటే ఆ తర్వాత ప్రతి ఫ్రైడే విపరీతమైన పోటీ ఉంది. ఏదేవైనా ఆది సెకండ్ ఇన్నింగ్స్ లాంటి టైంలో ఇలా సమస్యలు రావడం ఆశ్చర్యమే. విడుదలకు ముందు అన్ని సినిమాలకు హైప్ రాదు, కాకపోతే కొన్ని సినిమాలకు విపరీతంగా వస్తుంది. అందుకు కారణం ఆ మూవీ టీజర్ అండ్ ట్రైలర్. అలా ఈ మధ్యకాలంలో విపరీతమైన హైప్ తెచ్చుకున్న సినిమా కల్కి. యాంగ్రీ మెన్ రాజశేఖర్ హీరోగా నటించిన ఈ సినిమా ఆడియన్స్ లోనే కాదు, అటు టాలీవుడ్ లో సైతం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. రాజశేఖర్ కు ఇది ఎన్నో ఇన్నింగ్సో కూడా తెలియదు, కానీ గరుడవేగా ఇచ్చిన లైఫ్ ను పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నాడని కల్కి ట్రైలర్ చూసినప్పుడే తెలిసిపోయింది. 1980 బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ మూవీగా వస్తున్న కల్కిపై భారీ అంచనాలున్నాయి. రొటీన్ రివెంజ్ డ్రామాగానో లేక పోలీస్ స్టోరీలానో కాక ఎవరూ ఊహించని థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో కల్కి సర్ప్రైజింగ్ ఎంటర్టైనర్ గా నిలుస్తుందంటున్నారు. ఈ తరహా చిత్రాలు రాజశేఖర్ కెరియర్ లో లేవనే చెప్పాలి. ఇక రాజశేఖర్ కూడా ఆల్రెడీ వచ్చిన బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఎనర్జీని ఈ సినిమాలో కూడా చూపించినట్టున్నాడు. అందుకే ఆయన చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ నమ్మకానికి కారణం దర్శకుడు ప్రశాంత్ వర్మ. అతని కథే అని ప్రతిసారి చెబుతున్నాడు రాజశేఖర్. దర్శకుడు యంగ్స్టర్, పైగా కొత్తగా ఆలోచించేవాడు. ఈ కాలం ఆడియన్స్ టేస్ట్ కు అనుగుణంగా ఉంటూనే రాజశేఖర్ ఇమేజ్ ను పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేసినట్టు తెలుస్తోంది. ఓ మర్డరర్ మిస్టరీ చుట్టూ అల్లుకున్న కథే అయినా ఆ మిస్టరీని ఛేదించే క్రమంలో అనేక ట్విస్టులు థ్రిల్స్ ఉంటాయని చెప్తున్నారు. మొత్తంగా ఇది రాజశేఖర్ కు మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఖాయమని కన్ఫామ్ అయిపోయింది. అదా శర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఇంకా పూజితా పొన్నాడా, నందిత శ్వేత, అశుతోష్ రాణా, సిద్ధు జొన్నలగడ్డ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ మరో 24 గంటల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.